జోగులాంబ గద్వాల్ జిల్లాలోని గద్వాల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలు చీపుర్లు పట్టి నిరసన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నాయకులు డీకే అరుణపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పెద్ద ఎత్తున మహిళలు హాజరై నిరసన తెలిపారు. తెరాస నేత బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన అనుచరుడు నవీన్ కుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కృష్ణవేణి, బండల పద్మావతి, జయశ్రీ, సరళమ్మ, విజయశ్రీ తదితరులు పాల్గొన్నారు. మహిళలు ఇంత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వాళ్ళ నాయకురాలకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక మాకు ఎన్నో వందల ఫోన్లు వస్తున్నాయి రోజు. ఏమా ఏమా గంటకు వందల ఫోన్లు వస్తున్నాయి. ఎందుకు ఇంత హీనంగా మాట్లాడుతున్నారు? ఒక తల్లి లాంటి తల్లిని ఈ విధంగా వాళ్ళు దూషించడం ఇంతవరకు సంబంధించాల్సి ఉంది. కాబట్టి ఈ మహిళా లోకం ఇలా కాళ్ళ గుమ్ములో కొట్టుకుపోతారు. ఎందుకంటే మహిళల్ని గౌరవించని వాళ్ళు ఎప్పుడూ సమాజంలోనూ కానీ ఈరోజు ఈ మహిళా లోకం అంతా కదిలి రావడానికి కారణము మొన్న జరిగిన మదర్స్ డే రోజు మా నాయకురాలు శ్రీమతి డికే అరుణమ్మ గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారి అన్నచరుడు నవీన్ కుమార్ అనే వ్యక్తి ఆమెపై అసభ్యంగా వీడియోలు సృష్టించి వీడియోలు వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, యూట్యూబ్లలో పెట్టడం జరిగింది. వానికి నవీన్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి తల్లి, చెల్లి, అక్క, భార్య, బిడ్డ లేరా? వానికి వాడెవడు మా నాయకురాల గురించి మాట్లాడడానికి? వానికి ఏం అర్హత ఉంది? వాడు ఒక తల్లి లాంటి ఆమె వయసుకు ఉన్న గౌరవం ఇవ్వాలి. ఒక తల్లి లాంటి ఆమెని ఆ విధంగా మాట్లాడతాడు. మండల పద్మావతి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు. ఈరోజు మా నడిగడ్డలో మహిళలకి గౌరవం లేని టీఆర్ఎస్ నాయకులు ఈరోజు మా అరుణమ్మని మాట్లాడే అర్హత వాళ్ళకు లేదు. ఎందుకంటే ఏనాడైనా, ఎప్పుడైనా, ఏ విధంగా అయినా ప్రజలని ఏ విధంగా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ప్రచారాలకు వెళ్ళి వాళ్ళ నడిగడ్డ